హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ కాక్రోజుల్ని మన ఇళ్లలో ఇంకా పారిపోయేటట్టు చేయడానికి ఒక మంచి రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి రెమెడీ అయితే చేయబోతున్నానండి. ఇదైతే బాగా పనిచేస్తుంది, మీకు కూడా ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది అనిపించే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఇంట్లో బొద్దింకలు ఉన్నాయనుకోండి, తినే పదార్థాలు ఏమైనా బయట పెట్టినా ఇల్లంతా గలీజ్ చేసేస్తాయన్నమాట. ఈ విధంగా బొద్దింకలు ఇంట్లో ఉన్నాయనుకో, ఎవరికైతే మాత్రం నిద్ర పడుతుందండి, మనం తినే పదార్థాలు ఏవైనా బయట పెట్టామా ఏమి అనే భయం అయితే కంపల్సరిగా ఉంటుంది. ఈ విధంగా బొద్దింకలు ఇంట్లో ఉండడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరిగా వస్తాయండి. ఈ విధంగా మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ మీ ఇంట్లో బొద్దింకలు అనేవి అస్సలు ఉండవన్నమాట. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి చూడండి, ఇక్కడ కొద్దిగా కర్పూరం బిళ్ళలు అయితే తీసుకోవాలి. మనం పూజకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఆ కర్పూరం బిళ్ళల్ని కొద్దిగా తీసుకోవాలి. అలాగే 3 నుంచి 4 అగరబత్తులు కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ అగరబత్తిని పైనున్న ఈ అగరబత్తిని మొత్తం ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కర్పూరం మన ఇళ్లలో మనం ఏది యూజ్ చేస్తామో అదే కర్పూరం తీసుకోవచ్చు. కర్పూరంలో కొన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి బొద్దింకలకి మంచి మెడిసిన్లా యూజ్ అవుతుంది. ఈ కర్పూరం స్మెల్ అంటేనే బొద్దింకలకి అస్సలు పడదండి. కర్పూరం స్మెల్ రావంగానే బొద్దింకలు అయితే ఇళ్లలో నుండి పారిపోతాయి. చూడండి, ఈ విధంగా అగరబత్తిని అంతా తీసుకున్న తర్వాత ఈ అగరబత్తిని ఈ కర్పూరంని ఒక రోట్లో అయితే వేసేసుకుని ఈ విధంగా దంచుకుంటూ బాగా పౌడర్లా చేసుకోవాలి. ఇవి రెండు మనకి బాగా మంచి పౌడర్లా దంచుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పౌడర్లా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ కర్పూరం ఈ అగరబత్తి పౌడర్ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం అగరబత్తి పౌడరు కర్పూరం వేసుకున్నాం కదండి, అవైతే బాగా వాటర్లో నాని వాటర్ బాగా ఘాటుగా తయారవుతాయి. చూడండి, 1 అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను, ఈ వాటర్ అయితే మనకి ఇప్పుడు కర్పూరం అగరబత్తి స్మెల్తో మంచి ఘాటుగా ఉందన్నమాట. ఇప్పుడైతే మరొక బౌల్ తీసుకొని ఈ వాటర్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని బొద్దింకలకి ఎలా పెట్టుకోవాలి అనేదైతే ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని మనం కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్పూరం వాటర్లో ఈ విధంగా డిప్ చేసేసుకొని ఒకసారి అలా ప్రెస్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకైతే పెట్టేసుకోవడమే. ఇదే విధంగా కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుంటూ బాల్ లాగా రౌండ్గా చేసేసుకొని డిప్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీకు ఎన్ని బాల్స్ కావాలి అంటే అన్ని బాల్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఎలా పెట్టుకోవాలి అనేదైతే చూసేద్దాం. ఈ విధంగా మీరు బాల్స్ లాగైనా రెడీ చేసేసుకొని పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆ స్ప్రే లాగైనా కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, వంటింట్లో స్టవ్ గట్టు ఉంటుంది కదండి, ఆ గట్టు మీద స్టవ్ కింద ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ కింద అలా వంటింట్లో మనం తినే పదార్థాలు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఈ విధంగా వంటింట్లో పెట్టుకున్నామనుకోండి ఈ ఘాటుకి వంటింట్లో అస్సలు బొద్దింకలు అయితే రావన్నమాట. ఈ విధంగా మీ ఇంట్లో ఎక్కువ ఏ ప్లేస్కి బొద్దింకలు వస్తాయో చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇది మనకి ఎటువంటి హానికరం కాదు కాబట్టి మనం వంటింట్లో అయినా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం బాల్స్లా చేసుకుని అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ స్ప్రే బాటిల్లో వేసేసుకొని స్ప్రే అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. స్ప్రే చేసుకున్నా కూడా ఆ ఘాటుకి మన ఇంట్లో బొద్దింకలు అనేవి అస్సలు ఉండవండి. ఈ విధంగా మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్టయితే ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.